బ్యాచ్ న్యూస్. విశాఖలోని గిరిజన సహకార సంస్థ కాఫీ తేనెల రుచులతో చాక్లెట్లను మార్కెట్లోకి తెస్తోంది. డయాబెటీస్ రోగులు కూడా తినేలా ఈ చాక్లెట్స్ తయారు చేస్తోంది జీసీసీ. గిరిజనుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఆలోచన చేసే ఉంటున్న జీసీసీ ఎండి బాబురావు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇవాళ చాక్లెట్లను అందుబాటులోకి తెస్తూ ఉంటున్నారు. దీనిపై ఎండి బాబురావుతో మా కరెస్పాండెంట్ రామచంద్రరావు మాట్లాడారు. ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఇప్పుడు అరకు కాఫీని అంతర్జాతీయ స్థితికి తీసుకెళ్లడమే కాకుండా డయాబెటిక్ పేషెంట్లకు కూడా శుభవార్త అందిస్తుంది జీసీసీ. ప్రధానంగా షుగర్ పేషెంట్లు షుగర్తో ఉన్న వస్తువులను తినాలనే ఆసక్తి ఉన్నప్పుడు కూడా తినే పరిస్థితి ఉండదు. అయితే అలాంటి డయాబెటిక్ పేషెంట్లకు కూడా ఇబ్బందికరంగా లేని విధంగా ఇప్పుడు చాక్లెట్లు కూడా జీసీసీ తయారు చేసిన పరిస్థితి ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి జీసీసీ ఎండి బాబురావు నాయుడు గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీకు ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది? దీన్ని ఏ రకంగా తయారు చేస్తారు? సో ఇక్కడ మనం జీసీసీ ప్రొడక్ట్స్ బై దేవుడు ఇచ్చినటువంటి నేచురల్ గిఫ్ట్, బై డిఫాల్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. మనం అన్ని యాంగిల్స్లో అందరికీ సరిపోయేటట్లు ఇప్పుడు కాఫీ హౌస్ పెట్టాము. కాఫీ తాగడానికి పెద్దవాళ్ళు, జనరల్గా ఎక్కువ మంది పెద్దవాళ్ళు వస్తుంటారు. కానీ చిన్న పిల్లల గురించి, చిన్న పిల్లలు ఎందుకంటే మన ఏజెన్సీలో మనకు కాఫీ ఉంది, రెండోది తేనె పండుతుంది, మూడోది క్యాజు ఉంది. సో ఈ మూడు రకాలు, మూడు సరుకులు మన దగ్గర ఉండగా చిన్న పిల్లల గురించి ఎందుకు ఆలోచించకూడదని చెప్పేసి చిన్న పిల్లలకి సపరేట్గా మనకు అంబ్రోసియా అంటే అమృతం అనే పేరుతో మనకు చాక్లెట్స్, చిన్నపిల్లలకి స్వీట్స్ చాక్లెట్లు, అనేటివ్ చాక్లెట్స్ వస్తున్నాయి. కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నటువంటి పెద్దవాళ్ళ సంగతి, డయాబెటిక్ వాళ్ళ సంగతి, డయాబెటిక్ వాళ్ళు కూడా ఏదైనా చూస్తే తినాలనిపిస్తుంటుంది. కానీ వాళ్ళకి మనం ఏం చేయాలి? కానీ ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా షుగర్ ఫ్రీ చాక్లెట్, మన అరకు కాఫీ నుండి తయారు చేస్తున్నటువంటి చాక్లెట్, మన దాని ద్వారా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా ఈ చాక్లెట్ మనం చేయడాని కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కూడా, డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా మనం ఈ చాక్లెట్ మనం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మార్కెట్లో, మీకు ఆల్రెడీ వచ్చింది మార్కెట్లో, అది కూడా మనం పెడుతున్నాం. అంటే మనకు ఇమీడియట్గా ఫస్ట్ వైజాగ్ నుండి మొత్తం రాష్ట్రంలో ఉన్న మన రిటైల్ అవుట్లు అన్నీ పెడుతున్నాం. అలాగే ఈ కాఫీ, ఈ చాక్లెట్ మేకింగ్ కూడా సీతంపేటలో అక్కడ గిరిజన యూత్కి మనం కొంత ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ఆ కాఫీ వాళ్ళతో కూడా కొంత అగ్రిమెంట్ ఏర్పడి సీతంపేట పిఓ గారు, సాయికాంత్ వర్మ గారు కొంతమంది యూత్ని కూడా అక్కడ తయారు చేస్తున్నారు. మనం మేకింగ్ మనమే కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. గిరిజన ప్రాంతాలని మరింత ఆర్థికంగా ఎదిగించే ప్రక్రియలో బాగా ఈరోజు జీసీసీ గిరిజన యూత్తోనే ఈ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. నిజానికి ఈ చాక్లెట్లను డయాబెటిక్ పేషెంట్లు కూడా హాయిగా తినే పరిస్థితి ఉంది. ఒక రకంగా డయాబెటిక్ పేషెంట్లు ఆనందం కలిగించడమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్న యువతను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు జీసీసీ ఎండి బాబురావు నాయుడు మాటలు బట్టి తెలుస్తుంది. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.